वेलकम टू आदोनी टाइम्स। आदोनी टाइम्स लो स्वागतम। आदोनी टाइम्स में आपका स्वागत है। రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కిడ్నాప్ కేసును యుద్ధ ప్రాతిపదికన 36 గంటల్లో ఛేదించిన కర్నూలు జిల్లా ఆదోని పోలీసులు వివరాల్లో వెళ్తే, ఆదోని పట్టణంలోని ఎస్కేడి కాలనీలో ఉన్న వంశీ చైతన్య ఆసుపత్రిలో ఈ నెల 3వ తేదీన కిడ్నాప్ అయిన పసికందును ఆ కిలాడీ లేడీ మండగిరికి చెందిన ఝాన్సీ లక్ష్మికు 50,000 రూపాయలకు అమ్మినట్టు పోలీసు విచారణలో తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 14 మంది సిఐలు 20 మంది ఎస్ఐలను రంగంలోకి దింపి 9 స్పెషల్ పార్టీ బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తును వేగవంతంగా చేసి బాలికను రక్షించారు. రక్షించబడిన బాలిక పేరున జిల్లా ఎస్పీ దిశగా నామకరణం చేశారు. ఆదోని పోలీసులు కేసును ఛేదించిన తీరు చూస్తే ఒక సినిమా తీయొచ్చని ప్రజలు చర్చించుకుంటున్నారు. పట్టణంలోని ప్రధాన రోడ్డుల్లో ఉన్న సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించి ఆటో వాళ్లతో మాట్లాడి బాలికను ఎక్కించుకున్న ఆటోను సీసీ ఫుటేజ్లో గమనించిన పోలీసులు ఆ ఆటో నంబర్ను సీసీ ఫుటేజ్లో కనబడకపోవడంతో ఆటో వెనకాల ఓ సినిమా హీరో ఉన్న బొమ్మను గుర్తించి ఆ సినిమా హీరో బొమ్మ ఉన్న ఆటోలను స్టేషన్కు రప్పించి వివరాలు సేకరించి ఆ ఆటో వాళ్ళ సహాయంతో ఆ కిలాడీ లేడీ ఎక్కడికి వెళ్ళిందో కనుక్కున్నారు. దాని ఆధారంగా పసికందును సురక్షితంగా అమ్మఒడికి చేర్చి బేబీ కిట్ను జిల్లా ఎస్పీ బాలిక తల్లిదండ్రులకు అందించారు. ఆడ శిశువు కిడ్నాప్కు పాల్పడిన ముగ్గురు కనుకుర్తి షేర్ ఝాన్సీ లక్ష్మి మండగిరి పంచాయతీ ఆదోని టౌన్, కనుకుర్తి షేర్ మంజునాథ్ హౌస్ నంబర్ 21/358/22/A ఎస్కేడి కాలనీ ఆదోని, వర్ష్యా యశోద క్రాంతినగర్ ఆదోని. ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి వారిపై సిఆర్ నంబర్ 136/2021 US 363 ఐపీసీ కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ ఫకీరప్ప గారు తెలిపారు. సమయస్ఫూర్తితో కేసు ఛేదనకు కృషి చేసిన ఆదోని డిఎస్పీ కెఎస్ వినోద్ కుమార్ గారికి సిఐలు 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్ మరియు ట్రాఫిక్ సిఐ మరియు వారి సిబ్బందిని అభినందించి ప్రశంస పత్రాలు అందజేసిన జిల్లా ఎస్పీ, పోలీసులకు సహాయపడిన 2 ఆటో వాళ్లకు ఎస్పీ శాలువలు కప్పి సన్మానించారు. పట్టణంలోని అన్ని ఆసుపత్రులు 2 మెగాపిక్సెల్ ఉన్న సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, లేని పక్షంలో ఆసుపత్రులపై కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.